వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆల్పాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో తీర్పులు వచ్చినప్పుడు ఆ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను సోషల్ మీడియా వేదికలపై నుంచి దూషించడం 2020 ఏప్రిల్లో మొదలైంది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులు తొలగించాలన్న ఉత్తర్వు, ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి ఆంగ్ల మీడియం చెల్లదన్న ఉత్తర్వు ఆ నెలలోనే వెలువడ్డాయి. మరుసటి నెలలో 22వ తేదీన డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అదే రోజున వైసీపీ రంగుల విషయంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో ఉత్తర్వు విడివడింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదన్న ఉత్తర్వు కూడా వచ్చింది ఆ రోజునే. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు చెల్లదన్న తీర్పు ఆ తర్వాత వచ్చింది. ఈ నిర్ణయాలపై వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి, హైకోర్టుపై యుద్ధం ప్రకటించాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, లోక్సభ సభ్యుడు నందిగం సురేష్ తదితర వైసీపీ నేతలు జడ్జీలకు దురుద్దేశాలు ఆపాదించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయ వ్యవస్థపై మండిపడ్డారు. జడ్జిలే ప్రభుత్వాన్ని నడిపితే ఇక ఎన్నికలు, అసెంబ్లీ, ముఖ్యమంత్రి ఇవన్నీ ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న పెద్ద నాయకులే న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదిస్తే కింద స్థాయి వారు ఊరుకుంటారా? రెచ్చిపోయారు. కులం ప్రాతిపదిగా విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. కొందరైతే న్యాయమూర్తులను దూషించారు. సోషల్ మీడియా ఛానళ్లు కొన్ని హైకోర్టు నిర్ణయాన్ని విమర్శించడమే లక్ష్యంగా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. పెద్ద జర్నలిస్టులుగా గుర్తింపు పొందిన కొందరు సీనియర్లు హైకోర్టు నిర్ణయానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ మాట్లాడారు. జడ్జెస్ సాఫ్ట్ టార్గెట్, తమపై వచ్చే విమర్శలకు వారు సమాధానాలు చెప్పుకోలేరు. దీనిని అలుసుగా తీసుకుని వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందని మొదట్లో ఎవరికీ తెలియదు. వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే ఈ కథ నడుస్తున్న విషయం ఆ తర్వాత కానీ బయటపడలా. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ కార్పొరేషన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐపాక్ ప్రమేయం ఇందులో ఉన్నట్లు తర్వాత సిబిఐ దర్యాప్తులో తేలిందని మీడియా రిపోర్ట్ చేసింది. ముందు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సిఐడి విభాగానికి 19 మందిపై ఫిర్యాదు చేశారు. సిఐడి పోలీసులు 9 మందికి నోటీసులు చూరుకున్నారు. అవతల ఫిర్యాదుదారు స్వయాన హైకోర్టు. ఎందుకైనా మంచిది, కాస్త పనిచేసినట్లు నటిద్దాం అని కూడా అనుకోలేదు సిఐడి విభాగం. తర్వాత 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు రిమాండ్కు పంపించిన జడ్జికి దోషంలు ఎదురైనప్పుడు ఇదే పోలీసులు ఆగమేఘాలపై స్పందించి అరెస్టులకు దిగారు. మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళదాం. సిఐడి పోలీసులు అందుకున్న ఆ కొద్ది మందికి విజయసాయిరెడ్డి ఒత్తాసు వచ్చారు. తమ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని, వారిని కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. రేపు 4 కోట్ల మందికి నోటీసులు ఇస్తారా అని పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు ఈసడించారు. ఆయనకు తర్వాత మంత్రి పదవి దక్కింది. జగన్ వెంట్రుకలను కూడా జడ్జిలు కదపలేరు అని వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు అన్నారు. టీడీపీ లాయర్లే జడ్జిలయ్యారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ జనరల్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని విచారణ సందర్భంగా ప్రభుత్వ పెద్దలపై ఎవరు వ్యాఖ్యలు చేసినా సుమోటోగా స్పందించి కేసు పెడుతున్న సిఐడి సాక్షాత్తు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దోషణల కేసు సిబిఐకి అప్పగించింది. సిబిఐ విచారణ చేపట్టిన తర్వాత నిందితులను చాలా వరకు అరెస్ట్ చేశారు. అమెరికాలో నివాసం ఉండే పంచి ప్రభాకర్ అనే నిందితుడిని పట్టుకురాలేకపోవడంపై కోర్టు ప్రత్యేక దృష్టి సారించినా కూడా ఇంతవరకు ఆ పని జరగలేదు. ఈ కేసు విచారణ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పోలీసులు రాజ్యంగా మారిపోయింది. ప్రతిపక్షాలను కదిలితే నిర్బంధించారు. ప్రభుత్వంపై విమర్శ వినపడితే చాలు, సిఐడి రంగంలోకి దిగటం నిత్యకృత్యమైపోయింది. 150 మంది శాసనసభ్యుల బలంతో రాష్ట్రాన్ని పాలిస్తున్న తమకు అడ్డం అనేది ఉండకూడదన్న జగన్ ఫిలాసఫీని ప్రభుత్వంలోని అన్ని అంగాలు త్వరలోనే వంటబట్టించుకున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా అదే దారిలో నడుస్తుందని ఏలిని వారు ఎలా అనుకున్నారో తెలియదు. ప్రభుత్వ నిర్ణయాలకు హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగిలేసరికి శివాలెత్తిపోయారు. దాని పర్యవసానమే ఈ దోషణలు.
ఒక పక్క ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లపై పిటిషన్లు, అప్పీళ్లపై అప్పీళ్లు దాఖలు చేస్తూనే మరో పక్క న్యాయమూర్తులపై తిట్ల పురాణం విప్పారు. ఎప్పుడు ప్రతికూల నిర్ణయం వచ్చినా చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్ చేయటం బాగా వచ్చు అనే ఒక నిందారోపణ గతంలో కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత వైసీపీ వరకు వినపడుతూ వచ్చింది. ఈ సందర్భంలో అది శృతి మించిపోయింది. డజనుకు పైగా అవినీతి కేసుల్లో జగన్పై దశాబ్దం క్రితం దాఖలైన ఛార్జిషీట్లు ఇప్పటి వరకు విచారణకు రాలేదు. నాలుగేళ్లుగా తాను కోర్టుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయన మినహాయింపు పొందారు. అలాంటి వ్యక్తి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ ప్రత్యర్థిపై బురద చల్లటానికి సెకను కూడా సందేహించరు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి.